పాదయాత్ర కేవలం ప్రతిపక్ష వాళ్ళే చేయాలని లేదు, అధిరపాల పక్షంలో ఉండి కూడా ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే తప్పేం కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతిపక్షాలు ఉన్నాయి, ఈ రోజు వాళ్ళు చేయాల్సిన పని కూడా మనమే చేస్తున్నాం, కానీ ప్రతిపక్షాలు విఫలమైనాయి కాబట్టి ఈ రోజు పాలకపక్షమైనా మనమే, ప్రతిపక్షమైనా మనమే, మనమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, మనమే ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అమ్మ మీ అందరు కూడా ఆలోచన చేయాలి, ఏదైతే కేసీఆర్ గారు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయలేదు. కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు మన రాష్ట్రంలో ఈ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా మంత్రి సహకారంతోని మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా మన నియోజకవర్గంలో దాదాపుగా 2391 కోట్లతోని ఈ రోజు గత 8.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అమ్మ మీ అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఎన్నికలు ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, కానీ నిత్యం ప్రజల్లో తిరిగి ప్రజల గురించి ఆలోచన చేసేవారు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరు కూడా దయచేసి భవిష్యత్తులో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచి వారిని దేశానికి రాజుగా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను.